नमस्ते टीचर्स निष्ठा ट्रैनिंग भाग में मूडो मॉड्यूल चाला मंदी टीचर्स इबंधी पड़ता मरी दी कारणालु इवन्नी तीसुकुंटे चाला मंदी थ्रूआउट इंडिया कोर्स चाला स्टेट्स निर्वहिस्तुन्नायि కాబట్టి చాలా మంది కొంతమంది లక్షల్లో టీచర్స్ దీనిపైన వర్క్ అవుట్ చేస్తుండడం వలన ఈ సమస్య మనకు తలెత్తుతోంది కానీ దీని నుంచి ఒక మన మొబైల్ లోనే ఎటువంటి ఏ విధంగా ఈ ప్రాబ్లం ని ఓవర్కమ్ చేస్తూ మనం థర్డ్ మాడ్యూల్ లేదా ఏ మాడ్యూల్ అయినా చూడవచ్చు అనే అంశాన్ని నేను డిస్కస్ చేయబోతున్నాను ఇందుకోసం మనము దీక్ష యాప్ ని ఉపయోగిస్తున్నాం కదా ఒకవేళ దీక్ష యాప్ లో చేయదగిన వాళ్ళు ఎటువంటి సమస్య లేని వాళ్ళు దీక్ష యాప్ ద్వారానే చేయండి కానీ సమస్య ఎదురవుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీక్ష యాప్ కాకుండా డైరెక్ట్ గా క్రోమ్ లో చేయడానికి ట్రై చేయండి అంటే దీక్ష యాప్ లో డేటా క్లియర్ చేసినప్పటికి లాగ్ అవుట్ అయ్యి లాగిన్ అయ్యి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి ఏం చేసినా కూడా దీక్ష యాప్ లో వీడియోస్ ప్లే అవ్వట్లేదు కోర్స్ కంప్లీట్ అవ్వట్లేదు అన్న సందర్భంలో మాత్రమే ఈ క్రోమ్ బ్రౌజర్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేయండి సో ముందుగా మన మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేస్తాం మొదట చేయాల్సిన పని ఏంటంటే ఈ టాప్ కార్నర్ లో 3 డాట్స్ ఉన్నాయి కదా ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తాం క్లిక్ చేసి హిస్టరీ పైన క్లిక్ చేద్దాం ఈ హిస్టరీ పైన క్లిక్ చేసిన తర్వాత క్లియర్ బ్రౌజింగ్ డేటా అనుంది కదా దానిపైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసి ఇందులో అడ్వాన్స్డ్ కి వెళ్దాం ఒకేసారి ఇక్కడ సేవ్ పాస్వర్డ్స్ ఆటో ఫిల్ ఫామ్ డేటా సైట్ సెట్టింగ్స్ ఈ మూడు అన్చెక్ అయ్యున్నాయి అంటే సెలెక్ట్ అవ్వలేదు లెట్ ఇట్ బి నో ప్రాబ్లం మనకు క్లియర్ అవ్వాల్సింది బ్రౌజింగ్ హిస్టరీ కుకీస్ అండ్ సైట్ డేటా క్యాచ్డ్ ఇమేజెస్ అండ్ ఫైల్స్ ఇవి మాత్రమే కాబట్టి అది డిఫాల్ట్ గా వాటికి మాత్రమే చెక్ బాక్స్ ఉంటుంది సేవ్డ్ పాస్వర్డ్స్ కి చెక్ బాక్స్ వేయకండి ఎందుకంటే చాలా వాటికి మీరు పాస్వర్డ్ సేవ్ చేసుకొని పెట్టుకుంటారు మెమరీలో పెట్టుకుంటారు కాబట్టి అక్కడ చెక్ బాక్స్ క్లియర్ యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే అలాగే ఉండనియండి ఇప్పుడు కింద బాటమ్ రైట్ సైడ్ కార్నర్ లో క్లియర్ డేటా అని ఉంటుంది దాన్ని క్లియర్ చేయండి సో ఒకసారి మొత్తం అన్ని చూసాక ఒకసారి మనం క్లియర్ చేసేద్దాం మొత్తం క్లియర్ అయిపోయింది ఇంకా ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు క్లోజ్ చేద్దాం క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి ఫోన్ ని ఎందుకైనా మంచిది ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి స్విచ్ ఆన్ చేసి నెట్వర్క్ ని కనెక్ట్ చేయండి ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలో చూద్దాం ఈ బ్రౌజింగ్ పేజ్ లోనికి వెళ్లి ఇందులో దీక్ష .government.gov.in దీక్ష.gov.in మరొకసారి చెప్తున్నాను దీక్ష.gov.in అని టైప్ చేసి ఓకే ఎంటర్ కొడదాం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఈ విధంగానైనా చూడొచ్చు లేదా డెస్క్టాప్ మోడ్ లో అయినా చూడొచ్చు బట్ నేను ఈ విధంగానే చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను చూద్దాం సో ఇందులో ఎక్స్‌ప్లోర్ దీక్ష అని కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ బటన్ ఈ ఎక్స్‌ప్లోర్ దీక్ష బై క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మళ్ళీ ఇది అడుగుతుంది ఎందుకంటే ఆల్్రెడీ మన మొబైల్ లో యాప్ ఉంటుంది ఇది యాప్ ద్వారా వర్క్ అవుతుంది గనుక యాప్ ద్వారా ఓపెన్ చేయాలా క్రోమ్ ద్వారానే ఓపెన్ చేయాలా అని అడుగుతుంది మనకు యాప్ లో ఇబ్బంది ఉంటే గనుక మనం క్రోమ్ ద్వారానే చేద్దాం సో క్రోమ్ అని క్లిక్ చేయగానే ట్రై న్యూ థీమ్ అని అడుగుతుంది డోంట్ గో ఫర్ దట్ గో ఫర్ నో థాంక్యూ ఓల్డ్ థీమ్ లోకే వెళ్దాం మనం సో మనం ఓల్డ్ థీమ్ నో థాంక్యూ అనే కొట్టండి తర్వాత టీచర్ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసి కింద చూడండి కంటిన్యూ అని కనిపిస్తుంది కంటిన్యూ పై క్లిక్ చేద్దాం తర్వాత ఆంధ్రప్రదేశ్ మీ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి నేను అనంతపూర్ గనుక అనంతపూర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే ఇలా వచ్చింది ఇప్పుడు ఇది దీక్ష పోర్టల్ మనకు మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది దీన్ని డెస్క్టాప్ మోడ్ లో చూడాలి అని అనుకుంటే ఏం చేయాలి పైన 3 డాట్స్ కార్నర్ లో 3 డాట్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసి ఇక్కడ చూడండి డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది కదా డెస్క్టాప్ సైట్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే చూడండి మన కంప్యూటర్ సిస్టం లో ఏ విధంగా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి కొద్దిగా మాక్సిమైజ్ చేసుకొని టాప్ రైట్ కార్నర్ లో చూద్దాం ఇక్కడ ఒక చిన్న సర్కిల్ ఉంటూ ఒక ఇమేజ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి ఇప్పుడు మనం మొదటగా ఏం చేయాలి లాగిన్ అవ్వాలి సో లాగిన్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మనం యూజర్ ఐడి పాస్వర్డ్ రాసి మనం లాగిన్ అవ్వాలి ఈ లాగిన్ అని క్లిక్ చేయ యూజర్ ఐడి పాస్వర్డ్ రాసి లాగిన్ అని క్లిక్ చేయగానే మళ్ళీ అడుగుతుంది ఇది క్రోమా యాప్ అని మళ్ళీ మనం క్రోమే సెలెక్ట్ చేసుకోవాలి యాక్సెస్ డినైడ్ అని వస్తుంది చూడండి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో యాక్సెస్ డినైడ్ అని కనిపిస్తుంది డోంట్ వరీ ఒకసారి ఈ 1 అని కనిపిస్తుంది కదా 1 అని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేద్దాం
మళ్ళీ ఇంకొకసారి ప్లస్ గుర్తుపైన క్లిక్ చేసి మళ్ళీ deeksha.government.in ఇక్కడ ఆల్రెడీ మనం ఒకసారి చూసాం గనక దాని సైట్ ని మనకు చూపిస్తూ ఉంటుంది దానిపైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసి మళ్ళీ ఎక్స్‌ప్లోర్ దీక్ష క్లిక్ చేసి ఓపెన్ విత్ క్రోమ్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ మీరు లాగిన్ అయినట్టు చూపిస్తుంది చూడండి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కే అని కనిపిస్తుంది అంటే నేను లాగిన్ అయ్యాను అని అర్థం సో ఒకసారి లాగిన్ అయినప్పుడు యాక్సెస్ డినైడ్ అని వస్తుంది నో ప్రాబ్లం మీరు వెనక్కి వెళ్ళిపోయి ఒకసారి ఆ ట్యాబ్ ని క్లోజ్ చేయండి ఇందులో చూపించినట్టుగా ఈ పైన ఉన్నటువంటి 1 సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇంటూ అని కొడితే ఇది క్లోజ్ అయిపోతుంది క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి deeksha.government.in అని వెళ్తే గనక అది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ కే అని ప్రొఫైల్ ఉంది కదా ఇది మన ప్రొఫైల్స్ ని చూపించేటువంటి ట్యాబ్ అన్నమాట దీనిపైన క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే నేను కొంచెం మినిమైజ్ చేసి చూపిస్తాను ఇంకొకసారి చూడండి ఈ కే పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఇక్కడ కోర్సెస్ అని కనిపిస్తుంది కదా ఈ కోర్సెస్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి మై కోర్సెస్ లో మాడ్యూల్ 3 కోర్స్ ని నేను ఎంచుకుంటా మై కోర్సెస్ లో మీరు ఒక్కసారి ఎన్రోల్ అయ్యింటే గనక మై కోర్సెస్ లో మాడ్యూల్ 3 అనేది ఉంటుంది ఒకవేళ మీరు ఎన్రోల్ అవ్వలేదు ఎన్రోల్ అవ్వడానికే ప్రాబ్లం ఎవరో ఒకరు ఫోన్ చేశారు అసలు జాయిన్ కోర్స్ అనే కనిపించలేదు నేను ఏం చేయాలి అని సో అప్పుడు ఏం చేయాలి మీకు అసలు మై కోర్సెస్ లో అది కనిపించలేదు అనుకోండి ఏం చేయాలో చెప్తాను మై కోర్సెస్ లో కనిపించట్లేదు ఇప్పుడు ఏం చేయాలి పైన ఫిల్టర్స్ అని కనిపిస్తుంది కదా ఈ ఫిల్టర్స్ పైన క్లిక్ చేద్దాం సెలెక్ట్ ఆర్గనైజేషన్ లో అపెక్స్ అని సెలెక్ట్ చేసుకుందాం అపెక్స్ అని సెలెక్ట్ చేసుకుంటే చాలు మనకు అపెక్స్ కోర్సెస్ లో టీచర్ కోర్సెస్ లోకి వెళ్లి చూస్తే అపెక్స్ ద్వారా ఎనేబుల్ చేయబడినటువంటి కోర్సెస్ చూడండి ఇక్కడ ఉంటుంది ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మీకు జాయిన్ కోర్స్ అనేది చక్కగా కనిపిస్తుంది అప్పుడు జాయిన్ అయిపోతారు ఒకవేళ ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే గనక మీకు ఆల్రెడీ మీ మై కోర్సెస్ లో ఉంటుంది దీన్ని ఇలా మూవ్ చేస్తే మూవ్ అవుతుంది చూడండి సో ఇది మై కోర్సెస్ లో ఉంటుంది కనుక దీనిపైన ఇప్పుడు క్లిక్ చేస్తాను అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ ఒకవేళ మై కోర్సెస్ లో నేను ఇంతవరకు అసలు ఎన్రోల్ అవ్వలేదు దానిలోకి అని అంటే మీరు ఏం చేయాలి ఇక్కడ ఫిల్టర్స్ ని క్లిక్ చేసి ఆర్గనైజేషన్ లో అపెక్స్ సెలెక్ట్ చేసుకుంటే చేసుకొని కింద ఉన్న టీచర్ కోర్సెస్ లోకి వెళ్తే ఆ కోర్స్ కనిపిస్తుంది ఇది బాగా గుర్తుంచుకోండి సో నేను ఆల్రెడీ ఎన్రోల్ అయ్యాను కాబట్టి మై కోర్సెస్ లో అది చూపిస్తుంది కాబట్టి దానిపైనే క్లిక్ చేస్తున్నాను ఇలా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇందులో ఇది కంప్లీట్ అయ్యింది ఇక్కడి వరకు కంప్లీట్ అయ్యింది సో నేను దీని ఈ యారోన్ పైకి తీసేస్తున్నాను ఇప్పుడు వివిధ బోధనాంశాలలో శారీరక విద్యను ఏకీకృతం చేయడం ఎలా ఏదైనా ఒక వీడియో ఉందేమో చూద్దాం ఓకే ఇందులో వీడియో ఉంది ఒకసారి ఈ వీడియోని క్లిక్ చేసి చూద్దాం ఇలా వస్తుంది ఇలా రాగానే ఒకసారి కిందికి ఇలా రోల్ చేసుకొని స్క్రోల్ చేసుకొని ఈ వీడియో పైన క్లిక్ చేద్దాం ఇది ఈ విధంగా డెస్క్టాప్ సారీ ల్యాండ్స్కేప్ మోడ్లోనే ఓపెన్ అవుతుంది చక్కగా పనిచేస్తుంది ఈ వీడియో నీట్గా రన్ అవుతుంది సో ఈ విధంగా మనం ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత సో ఇప్పుడు నేను వీడియోని కంప్లీట్గా చూసేసాను కంప్లీట్గా చూసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు యాప్లో లాగా దీక్ష యాప్లో లాగా నెక్స్ట్ అని రాదు ఇక్కడ క్లోజ్ అనే బటన్ వస్తుంది ఈ క్లోజ్ అనే బటన్ పైన చూడండి రైట్ సైడ్ టాప్ కార్నర్లో క్లోజ్ అనే బటన్ని క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే ఇది రేటింగ్ అడుగుతుంది మీకు రేటింగ్ ఇవ్వాలనిపిస్తే రేటింగ్ ఇవ్వండి ఓకే క్లిక్ చేయగానే చూడండి ఆరోగ్యం మరియు శ్రేయస్సును వివిధ విషయాల్లో ఏకీకృతం చేయడం అన్న వీడియోని చూసిన దానికి గ్రీన్ టిక్ పడింది ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్ళాలి నెక్స్ట్కి వెళ్ళాలంటే దాని కిందనే నెక్స్ట్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక చిన్న ట్యాబ్ అనేది ఇక్కడ చిన్న దీక్ష యాప్కి సంబంధించిన ఒక యాడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్డు వస్తుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు టూ వేస్ ఒకటి వచ్చేసి ఇది 3 డాట్స్ సెలెక్ట్ చేసుకుని డెస్క్టాప్ సైట్లో అన్న చూడొచ్చు చూడండి డెస్క్టాప్ సైట్లోకి వెళ్తే ఎట్లా వస్తుంది ఈ విధంగా కనిపిస్తుంది కదా డెస్క్టాప్ సైట్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో మనం ఏమి నేర్చుకున్నాం అనేది మనం క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసి ఇది పూర్తి చదివిన తర్వాత ఒకసారి అది లోడ్ అవ్వనివ్వండి లోడ్ అయిన తర్వాత మనం ఇది పూర్తిగా చదువుకున్నాం సో చదువుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న యారోని క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే రేటింగ్ అడుగుతుంది ఓకే రేటింగ్ ఇవ్వగానే మనకు మనం ఏం నేర్చుకున్నాం అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా వీడియోకైతే మనకు క్లోజ్ బటన్ కనిపిస్తుంది క్లోజ్ బటన్ క్లిక్ చేయాలి పీడిఎఫ్కి అయితే యారోని క్లిక్ చేయాలి సో ఈ విధంగా మనం ఈ క్రోమ్ బ్రౌజర్ ద్వారా కూడా
కంటెంట్. ఇప్పుడు ఈ రెండు కంటెంట్స్ అయిపోయినాయి, ఈ టాపిక్లో రెండు కంటెంట్స్ ఉన్నాయి, రెండింటిని చూసేసాం. ఇప్పుడు మళ్ళీ మిగతా కంటెంట్స్కి ఎక్కడికి వెళ్ళాలి, బ్యాక్. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ అని, ఆ బ్యాక్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఒకసారి ఇవి చూడండి, ఇవి ఇలా మనం ప్రతిదానికి యారో ఉంటుంది, దీన్ని క్లోజ్ ఓపెన్ చేస్తే మనకు ఇవన్నీ ఇలా దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ కనిపిస్తాయి. సో దీన్ని క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పూర్తయితేనే, ఇక్కడ ఒకవేళ సగమే చేసాం, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇన్ని టాపిక్స్ చేయలేదు, ఒక రెండో మూడో చేసాం, మరి అది ఎలా కనిపిస్తుంది అని అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నేను క్విజ్లో ఒక క్విజ్ ఏమో చేసినట్టున్న అభినందన్ చూడలేదు కాబట్టి అది సగం చూపిస్తోంది. సో ఇక్కడ మనకు ప్రోగ్రెస్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఈ ప్రోగ్రెస్ను కూడా మనం చూసుకుంటూ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు, ప్రతిదీ కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఈ విధంగా మనం ఒకవేళ దీక్ష యాప్లో గనక పని చేయకుండా ఉంటే క్రోమ్ బ్రౌజర్ ద్వారా డైరెక్ట్గా అన్న చేయొచ్చు, లేదా క్రోమ్ బ్రౌజర్లోనే డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళి చేయొచ్చు. ఈ విషయాలను బాగా అవగతం చేసుకొని కోర్సును కంప్లీట్ చేస్తారని, ఎటువంటి సమస్యలు లేకుండా కోర్సును కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.